హాయ్ హలో నమస్తే, నా పేరు సాయి చంద్ చిల్కూరి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసే ముందు మీకు ఇక్కడ కనిపిస్తున్న కంటెంట్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ కావాలి అనుకుంటే మైండ్స్ అకాడమీ అప్లికేషన్ని ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. మీ మొబైల్ ఫోన్లో ఇందులో ఉన్నటువంటి పీడిఎఫ్ ఫైల్స్ని చక్కగా చదువుకోవచ్చు. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసుకుంటే దానిలో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో నితిన్ కుమార్ ప్రవేశించడం జరిగింది. సో ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఏంటో చూసుకుంటే భారత ఎంపైర్ మన ఇండియన్ ఎంపైర్ అయినటువంటి నితిన్ నరేంద్ర మేనన్ అరుదైనటువంటి అవకాశాన్ని పొందడం జరిగిందనమాట. వీరు అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీలో అగ్రశ్రేణి ఎంపైర్ల యొక్క జాబితా గల ఎలైట్ ప్యానెల్ ఆఫ్ ఎంపైర్స్లో చోటు దక్కించుకోవడం జరిగింది. అయితే ఈయనకంటే ముందు మన ఇండియా తరపు నుంచి ఇద్దరు యొక్క ఎలైట్ ప్యానెల్లో చోటును సంపాదించుకున్నారనమాట. వాళ్ళు ఎవరెవరు అంటే, ఒకడు శ్రీనివాసన్ వెంకట రాఘవన్, ఈయన 2002 నుంచి 2004 వరకు ఈ యొక్క ఎలైట్ ప్యానెల్ ఆఫ్ ఎంపైర్స్లో చోటు దక్కించుకున్నారు. వీరి తర్వాత సుందరం రవి, వీరేమో 2010 నుంచి 2019 వరకు అంటే దాదాపుగా 9 సంవత్సరాల పాటు ఈ ప్యానెల్లో వీళ్ళు బాధ్యతల్ని నిర్వహించడం జరిగింది. అంటే ఫస్ట్ టైం ఏమో శ్రీనివాసన్ వెంకట రాఘవన్, తర్వాత ఎక్కువ టైం అంటే ఎక్కువ కాలము ఇండియా తరపు నుంచి ఈ ప్యానెల్లో పనిచేసింది ఎవరు అంటే సుందరం రవి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఈ నితిన్ నరేంద్ర మేనన్ ఇంగ్లాండ్కి చెందినటువంటి నైజేల్ లంజ్ అనేటువంటి ఎంపైర్ స్థానంలో ఈ యొక్క నితిన్ గారు ఈ ప్యానెల్లోకి రావడం జరిగింది. అయితే వీరు ఈ ప్యానెల్లోనే అత్యంత చిన్నవాడు మన భారతీయుడు నితిన్ నరేంద్ర మీనన్. వీరి వయసు ఎంత, 36 ఇయర్స్ మాత్రమే. సో 12 మంది సభ్యులు ఉన్నటువంటి ఈ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ ఎంపైర్స్లో నితిన్ నరేంద్ర మీనన్ గారు అతి చిన్నవాడు కావడం గమనార్హం అనమాట. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఏ విధంగానైనా సరే క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందంటే రీసెంట్గా ఎవరు ఎన్నికయ్యారని చెప్పేసి క్వశ్చన్ రావచ్చు, లేకపోతే ఇండియా తరపు నుంచి ఫస్ట్ టైం ఎవరు ఈ ప్యానెల్లోకి ఎన్నికయ్యారని చెప్పేసి రావచ్చు, లేకపోతే సుదీర్ఘకాలం ఈ ప్యానెల్లో బాధ్యతల్ని నిర్వహించినటువంటి వారు ఎవరని చెప్పి కూడా క్వశ్చన్ రావచ్చు. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనేది గత కొంతకాలంగా చాలా విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఎందుకోసం అంటే అమెరికాలో నల్లజాతీయుడు అయినటువంటి జార్జ్ ఫ్లాయిడ్ని అక్కడ పోలీసు చాలా కిరాతకంగా అంటే తన్ని కస్టడీలోకి తీసుకున్నటువంటి టైంలో తన యొక్క మెడపైన కాళ్ళు అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి చంపిన తర్వాత అక్కడ దేశవ్యాప్తంగా బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనేటువంటి పేరుతోటి పెద్ద ఎత్తున ఉద్యమం అనేది జరగడం స్టార్ట్ అయింది, ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. అయితే ఇది దీనికి సంఘీభావాన్ని తెలిపే విధంగా క్రికెట్ మైదానంలో కూడా ఈ యొక్క బ్లాక్ లైవ్స్ మ్యాటర్కి సంఘీభావాన్ని తెలిపేందుకు వెస్టిండీస్ ఆటగాళ్ళు 8వ జూలై నాడు ఇంగ్లాండ్తో జరిగేటువంటి తొలి టెస్ట్ మ్యాచ్లో తమ యొక్క జెర్సీ, అంటే వారు వేసుకునేటువంటి స్పోర్ట్స్ డ్రెస్ ఉంటుంది కదా, ఆ జెర్సీ కాలర్ పైన బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అని ముద్రించినటువంటి లోగోతోటి వీళ్ళు బరిలోకి అంటే మైదానంలోకి గేమ్ క్రికెట్ని ఆడడం కోసం దిగుతున్నారనమాట. దీనికి ఐసీసీ పర్మిషన్ని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వాళ్ళ యొక్క కాలర్ పైన బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనేటువంటి యొక్క లోగోని ముద్రించుకోవడానికి ఐసీసీ పర్మిషన్ ఇచ్చింది. అయితే కరోనా కారణంగా అందరికీ డౌట్ రావచ్చు, అంటే ఇప్పుడు కరోనా ఉంది కదా ఏ విధంగా ఆడుతున్నారు అక్కడ అని. ఈ కరోనా కారణంగా అన్ని రకాల ఆటలు ఆగిపోయినటువంటి ఈ ప్రస్తుత పరిస్థితులలో పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకుంటూ బయోసెక్యూర్ బబుల్ వాతావరణంలో వెస్టిండీస్ జట్టుకు ఆతిథ్యం ఇవ్వడానికి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అంగీకరించడం జరిగింది. ఓకే, బయోసెక్యూర్ బబుల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు యొక్క ఏంటి బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనేటువంటి లోగోని అలీషా హుసానా గారు డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, ఏంటి అంటే గతంలో అంటే లాస్ట్ ఇయర్ వన్డే వరల్డ్ కప్ జరిగింది కదా, సో ఆ టైంలో మన ఇండియన్ ఆటగాడైనటువంటి ఎంఎస్ ధోని తను కీపింగ్ చేస్తున్నప్పుడు ఆ కీపింగ్ గ్లౌజెస్ పైన డాగర్ అనేటువంటి గుర్తును ముద్రించి అంటే అదేంటి అంటే బలిదాన్ బ్యాడ్జ్ని ధరించడాన్ని ఐసీసీ అప్పుడు చాలా తీవ్రంగా అభ్యంతరం తెలిపి తీసేయించింది అనమాట. అప్పుడు ఏం చెప్పిందంటే ఐసీసీ క్లాతింగ్ అండ్
ఎక్విప్మెంట్ యొక్క నిబంధనల ప్రకారము వీటిని తొలగించాలి అని చెప్పేసి అప్పుడు అభ్యంతరం చెప్పింది ఐసీసీ. కానీ ఇప్పుడు అదే ఐసీసీ ఈ బ్లాక్ లైవ్స్ మ్యాటర్ విషయంలో మాత్రము వెస్టిండీస్ వాళ్లకు అనుమతిని ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ చూసుకోవాలి మనం. నెక్స్ట్, సై అంటే సై అంటున్నారు ఎవరు? ఇండియా చైనా. భారత్ చైనా సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో తమదైనటువంటి పోటీకి ఇండియా చైనాలు సిద్ధమవుతున్నాయి, రెడీ అవుతున్నాయి. చైనా సరిహద్దు దళాలకు శిక్షణ ఇచ్చేందుకు, అంటే చైనాలో ఉన్నటువంటి ఆ యొక్క సరిహద్దు ఉంటుంది కదా, చైనా సరిహద్దు దళాలకు శిక్షణ ఇచ్చేందుకు 20 మంది మార్షల్ ఆర్ట్స్ నిపుణులను చైనా ప్రభుత్వం రంగంలోకి దించడం జరిగింది. దీనికి ధీటుగా భారత్ కూడా తన యొక్క ఘాతక్ కమాండోలను దింపనుంది. మన యొక్క ఆర్మీకి కూడా ట్రైనింగ్ ఇవ్వడం కోసము. ఒకవేళ చైనా గనక కయ్యానికి కాలు దుబ్బితే, అంటే యుద్ధానికి గనక సిద్ధమైతే, 8 నిమిషాల్లోనే within 8 minutes ప్రతిదాడులు చేసే విధంగా మన వాయుసేన ప్రస్తుతం రెడీగా ఉంది మన బార్డర్ దగ్గర. అదేవిధంగా సముద్ర మార్గంలో కూడా చైనా యొక్క కదలికలపైన కన్ను వేసేందుకు హిందూ మహాసముద్రంలో రీసెంట్గా ఇటీవలనే సైనిక విన్యాసాన్ని పూర్తి చేసుకున్నటువంటి భారత్ జపాన్లు వాళ్ళ యొక్క మన యొక్క ఇండియా యొక్క ఐఎన్ఎస్ రాణా, ఐఎన్ఎస్ కులీష్ ఈ యొక్క 2 నౌకలు ఉన్నాయి. వీటితో పాటు జపాన్ నౌకలైనటువంటి జేఎస్ కషిమా, జేఎస్ షిమాయుకీలు, జేఎస్ షిమాయుకీలు కూడా చైనా పైన ఒక కన్ను వేసి ఉంచాయన్నమాట. అంటే సముద్ర మార్గంలో ఏమైనా అటాక్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇటీవలనే హిందూ మహాసముద్రంలో జపాన్ తోటి కలిసి మన భారతీయులు, మన భారత యొక్క భారతదేశం యొక్క నివి ఈ యొక్క సైనిక విన్యాసాన్ని చేసిన తర్వాత ఇప్పటికీ ఆ షిప్స్ అక్కడే ఉన్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల నేపథ్యంలో. మరండి, ఇండియా ఈ విధంగా ప్రిపేర్ అవుతుంది కదా, మరి చైనా వాళ్ళు ఊరికనే ఉన్నారంటే వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఏ విధంగా అంటే మన చైనాకు, అంటే ఆ చైనాకు కూడా సరిహద్దు వెంబడి ఉన్నటువంటి వాయుసేన స్థావరాలు ఉన్నాయి కదా, మనం డిస్కస్ చేశామన్నమాట. టిబెట్లో ఒక 3-4 ఉన్నాయి, కానీ అక్కడి నుంచి ఆ స్థావరాల నుంచి అక్కడి ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అవ్వాలి అంటే చాలా తక్కువ ఇంధనంతో, తక్కువ ఆయుధాలతో మాత్రమే టేక్ ఆఫ్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. ఎందుకోసం అంటే అవి సముద్ర మట్టానికి 4,000 అడుగుల ఎత్తులో ఉన్నాయని చెప్పేసి అనుకున్నాం కదా. సో అంత ఎత్తులో ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉంటుంది కాబట్టి టేక్ ఆఫ్ అవ్వడానికి ఖచ్చితంగా తక్కువ బరువుతోటి అవి ఎగరాల్సినటువంటి పరిస్థితి. అందుకోసం అని చెప్పేసి స్కర్దు వైమానిక స్థావరం పీఓకే ఉంది కదా, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని స్కర్దు వైమానిక స్థావరంలో కూడా ఒక IL-78 అనేటువంటి విమానాన్ని, ఇంధనాన్ని గాల్లోనే యుద్ధ విమానాలకు ఇంధనాన్ని నింపేటువంటి విమానాన్ని మోహరించిందని చెప్పేసి మనం డిస్కస్ చేశాము. సో ఆ విధంగా చైనా కూడా ప్రిపేర్ అవుతుంది. కానీ దీనికి ధీటుగా ఈ యొక్క IL-78 యుద్ధ విమానాలకు సప్లై, ఏంటి ఫ్యూయల్ సప్లై చేస్తుంది కదా, సో ఆ యుద్ధ విమానాలను ఎదుర్కోవడానికి ధీటుగా మన ఇండియా కూడా ఆకాశ క్షిపణుల్ని రెడీ చేసి పెట్టడం జరిగింది. సో చూద్దాం మరి ముందు ఏమవుతుందో. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇంపార్టెంట్, అంటే ఆకాశ క్షిపణి దేనిలో వాడతారు, అదేవిధంగా ఐఎన్ఎస్ రాణా, ఐఎన్ఎస్ కులీష్ల గురించి ఆ విధంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఘాతక కమాండోలు అంటే ఎవరు, సో వీటిపైన కూడా క్వశ్చన్స్ రావచ్చు, చూసుకుందాం మనం. ఓకే, నెక్స్ట్, 423 మీటర్ల దూరం మన భారత భూభాగంలోకి చైనా వాళ్ళు రావడం జరిగింది. ఏంటంటే చైనానేమో పైకి చర్చలు జరుపుదాము, మనం శాంతియుతంగా ఎన్ని సమస్యల్ని కూడా మనం పరిష్కారం చేసుకుందామని చెప్పి చెప్తుంది. కానీ అది చెబుతున్న మాటకు చేస్తున్నటువంటి పనికి మాత్రం చాలా అసలు సంబంధమే లేకుండా ఉంది, చాలా దూరం అనేది ఏర్పడుతుంది అని చెప్పేసి, అంటే అది ఎప్పుడు కూడా అబద్ధాలే చెబుతుందని చెప్పేసి మరొకసారి సాక్షి రూపకంగా అంటే కన్ఫర్మ్గా రుజువు కావడం జరిగిందనమాట. అదేంటి అంటే లదాఖ్ సరిహద్దులోని గాల్వాన్ లోయ సమీపంలో చైనా సైన్యము 423 మీటర్లు భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చినట్లుగా భారత మన ఉపగ్రహాల ద్వారా తెలుసుకోవడం జరిగిందనమాట. జూన్ 25 నాడు తీసినటువంటి ఈ ఫోటోలో చైనా సైన్యము మన భారత భూభాగంలో 16 టెంట్లు, ఒక పెద్ద శిబిరాన్ని, అదేవిధంగా 14 వాహనాలతోటి వాళ్ళు మంచిగా సెటిల్ అయినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే 1960-61 విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రచురించినటువంటి ఒక డాక్యుమెంట్ ప్రకారము సరిహద్దుల్లో ఎవరి భూభాగం ఎవరిది అనేటువంటి స్పష్టమైనటువంటి వివరణ అందులో ఉందన్నమాట. మన విదేశీ వ్యవహార మంత్రిత్వ శాఖ ప్రచురించినటువంటి డాక్యుమెంట్ ఇది, ఎప్పుడు 1960-61 అనమాట. అయితే ఈ డాక్యుమెంట్కి అంటే ఎవరి సరిహద్దు ఎక్కడ ఉంది, ఎవరి భూభాగం ఎవరిది అనేటువంటి దానిలో క్లియర్ డీటెయిల్స్ ఉన్నటువంటి ఈ డాక్యుమెంట్ని చైనా కూడా ఆమోదించడం జరిగింది ఆ టైంలో, 1960-61 టైంలో. కానీ ఇప్పుడు ఆ యొక్క ఒప్పందాన్ని కూడా, ఆ ఆమోదించినటువంటి డాక్యుమెంట్ యొక్క ఒప్పందాన్ని కూడా తుంగలో తొక్కేయడం
జరిగి ఈ విధంగా 423 మీటర్లు మన భారత భూభాగంలోకి చైనా అక్రమంగా చొచ్చుకు వచ్చింది. దీనికి మన యొక్క భారత సైన్యం ఖచ్చితంగా బుద్ధి చెప్పేటువంటి అవకాశం కూడా ఉంది. చూద్దాం. నెక్స్ట్ జూలై 27 నాటికి రఫేల్ యుద్ధ విమానమైనటువంటి రఫేల్ రాక మన భారత ప్రభుత్వం ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసినటువంటి రఫేల్ యుద్ధ విమానాలు తొలి దశలో భాగంగా 6 యుద్ధ విమానాల్ని జూలై 27 నాటికి ఇండియాకు అందజేయనుంది ఫ్రాన్స్ ప్రభుత్వము. చైనాతో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వీటి యొక్క రాక అనేది మన వాయుసేనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి నైతిక స్థైర్యాన్ని పెంచేటువంటి విషయమే అవుతుంది. వాళ్ళు ఇంకా అత్యున్నతంగా పోరాడటానికి ఈ రాఫెల్ యుద్ధ విమానాలు ఖచ్చితంగా సహాయం చేస్తాయి. అయితే ఈ యుద్ధ విమానాలని మన దేశంలో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనటువంటి స్థావరంగా పేర్కొనేటువంటి హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అనొచ్చు. ఈ యొక్క అంబాలా ఎయిర్ బేస్ స్టేషన్లో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట ఇప్పుడు వస్తున్నటువంటి ఈ 6 రాఫెల్ యుద్ధ విమానాలను. అయితే మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాలని మనం ఆర్డర్ పెట్టగా అది ఇప్పుడు 2016 సంవత్సరంలో సెప్టెంబర్లో దీనికి ఆర్డర్ చేసామన్నమాట. ఎంత 58,000 కోట్ల రూపాయలతోటి దీన్ని ఆర్డర్ చేయడం జరిగింది. ఇందులో ఈ 36 యుద్ధ విమానాలలో 30 ఏమో యుద్ధ విమానాలు, మిగిలినటువంటి 6 విమానాలేమో శిక్షణ విమానాలు అంటే ట్రైనింగ్ ఇచ్చేటువంటి విమానాలు అన్నమాట. సో ఇప్పుడు వస్తున్నటువంటి 6 కాకుండా మిగిలినటువంటి 30 ఉన్నాయి కదా. సో అవి సెకండ్ ఫేజ్లో వచ్చేటువంటి ఈ యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో వీటిని పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి హసిమారా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ హసిమారా వైమానిక కేంద్రంలో ఉంచడం కోసం ఇప్పటికే 400 కోట్ల రూపాయలతోటి ఖర్చు పెట్టి పూర్తి అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. సో సెకండ్ స్టేజ్ అంటే సెకండ్ లెవెల్లో వచ్చినటువంటి యుద్ధ విమానాలన్నింటినీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు, ఉంచుతారు స్ట్రాటజికల్గా. చాలా ఇంపార్టెంట్ అది కూడా. ఇక్కడ హసిమారా వైమానిక కేంద్రం ఇది పశ్చిమ బెంగాల్లో ఉంది. అంబాలా ఎయిర్ బేస్ స్టేషన్ ఇక్కడ ఉంది, హర్యానాలో ఉంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అడుగుతుండొచ్చు. అంటే మొదటగా వచ్చినటువంటి 6 రాఫెల్ యుద్ధ విమానాలని మన ఇండియన్ గవర్నమెంట్ ఎక్కడ ఉంచింది భద్రతా రీత్యా అని చెప్పేసి అంటే అంబాలా ఎయిర్ బేస్ స్టేషన్, లేకపోతే అంబాలా ఎయిర్ బేస్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి క్వశ్చన్ కూడా రావచ్చు హర్యానా. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా వ్యూహాత్మకంగా కీలకమైనటువంటి స్థావరం అన్నమాట. అటు పాకిస్తాన్కి చెక్ పెట్టడానికి, ఇటు చైనాకి కూడా చెక్ పెట్టడానికి ఈ యొక్క అంబాలా ఎయిర్ బేస్ స్టేషన్ అనేది చాలా కీలకమైనటువంటి వ్యూహాత్మక బేస్ స్టేషన్. ఓకే, నెక్స్ట్ రిజర్వ్ బలగాలకు జిన్పింగే అధిపతి అని చెప్పేసి ఈరోజు న్యూస్లో వచ్చింది. ఏంటి అంటే చైనా యొక్క మిలిటరీ రిజర్వ్ బలగాలు ఉన్నాయి కదా, సో వాటికి కూడా అధ్యక్షుడైనటువంటి జిన్పింగ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సిపిసి, అదేవిధంగా సెంట్రల్ మిలిటరీ కమిషన్ కిందికి ఇవి రావడం జరిగింది. చైనా యొక్క మిలిటరీ రిజర్వ్ బలగాలు ఎందుకోసం అని చెప్పంటే దేశానికి అంటే చైనాకు ప్రపంచ స్థాయి సైన్యాన్ని నిర్మించడానికి తిరుగులేనటువంటి నాయకత్వం కావాలి కాబట్టి అందులో భాగంగానే ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పేసి అక్కడి ప్రభుత్వము చైనా ప్రభుత్వము చెప్పడం జరిగింది. ఎందుకోసము అంటే మావో తర్వాత ప్రస్తుతం చైనాలోని అత్యంత శక్తివంతమైనటువంటి లీడర్గా జిన్పింగ్ ఇంటి పేరును పొందడం జరిగిందనమాట. ఆయన ఏంటి అధికారంలో వచ్చినప్పటి నుంచి అటు చైనాను ఎకనామికల్గా సైనిక పరంగా శక్తివంతంగా తయారు చేస్తూనే ఇరుపొరుగులో ఉండేటువంటి దేశాలతో కూడా కయ్యానికి కాలు దూస్తూనే ఉన్నాడు. సో చూద్దాం మరి ముందు ఏమవుతుందో. ఓకే, నెక్స్ట్ కోవిడ్ రోగులు త్వరగా కోలుకోవడం కోసము వినియోగించేటువంటి మందు ఏంటి, రెమ్డెసివిర్ యొక్క ధరను ప్రభుత్వ ఆరోగ్య పథకాల కింద అంటే గవర్నమెంట్ కనుక ఆరోగ్య పథకాల కింద కనుక ఇస్తే దానికి $2,340గా, లేకపోతే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలే కనుక ఈ మెడిసిన్ని అందజేస్తే అంటే వాటిని క్లెయిమ్ చేసుకుంటే కనుక వాటికి ఏమో $3,120గా రేట్ని నిర్ణయించడం జరిగింది. ఎవరు నిర్ణయించారంటే దీని తయారీ కంపెనీ అయినటువంటి గిలిడ్ సైన్సెస్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, మనం చాలా రోజులుగా చదువుకుంటున్నాం కదా రెమ్డెసివిర్, దీని యొక్క రేట్ని కూడా ఇప్పుడు ఆ కంపెనీ నిర్ణయించడం జరిగింది. ఎంత, $2,340 గవర్నమెంట్ ఆరోగ్య పథకాల కింద వస్తే. అట్లా కాకుండా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా కనుక క్లెయిమ్ చేసుకుంటే కనుక ఇది $3,120గా కంపెనీ ప్రకటించడం జరిగింది. ఆ కంపెనీ పేరు గిలిడ్ సైన్సెస్. ఓకే, నెక్స్ట్ కాశ్మీర్ వేర్పాటువాద ఉద్యమ నాయకుడైనటువంటి కాశ్మీర్ యొక్క
వేర్పాటువాద అంటే స్వతంత్ర కాశ్మీర్ ఆజాద్ కాశ్మీర్ అని చెప్పేసి ఎప్పుడు కూడా అరుస్తూ ఉండేటువంటి ఉద్యమ నాయకుడు. కాశ్మీరు ఇండియాలో భాగం కాదు, కాశ్మీర్ అనేది పాకిస్తాన్లో భాగం కాదని చెప్పేసి ఎప్పుడు అనేటువంటి ఉద్యమ నాయకుడు. 16 పార్టీల కూటమితో ఏర్పడ్డటువంటి వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్, ఆ సంస్థ ఏంటి హురియత్ కాన్ఫరెన్స్ యొక్క అధిపతి అయినటువంటి సయ్యద్ అలీ షా గిలానీ, సయ్యద్ అలీ షా గిలానీ ఆ సంస్థ నుంచి ఏంటి హురియత్ కాన్ఫరెన్స్ నుంచి వైదొలుగుతున్నట్లుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. 1993లో అవిభక్త హురియత్ కాన్ఫరెన్స్, అవిభక్త హురియత్ కాన్ఫరెన్స్ యొక్క వ్యవస్థాపకుడైనటువంటి గిలానీ గత సంవత్సరము కేంద్ర ప్రభుత్వము ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి ఈయన అనిశ్చితిలో పడిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఆ యొక్క హురియత్ కాన్ఫరెన్స్ నుంచి క్విట్ అవుతున్నట్లుగా, ఎందుకోసమంటే బాబు మీరందరూ కూడా మీ యొక్క స్వార్థాల కోసము కాశ్మీర్ వేర్పాటువాదం అనేటువంటి ఏంటి ఆ స్టేట్మెంట్ని మీరు తీసుకుని ముందరకు వస్తున్నారు, మీ యొక్క స్వప్రయోజనాలు తీరగానే మళ్ళీ దాన్ని పక్కన పెట్టేస్తున్నారు, సో ఈ విధంగా మీరు ఉన్నారు కాబట్టి నా వల్ల కాదని చెప్పేసి ఈ యొక్క హురియత్ కాన్ఫరెన్స్ నుంచి సయ్యద్ అలీ షా గిలానీ ఏంటి వైదొలగడం జరిగిందనమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ ఇంపార్టెంట్, చూసుకోండి హురియత్ కాన్ఫరెన్స్ అధిపతి ఎవరు అని చెప్పేసి అడుగుతుండొచ్చు, ఎవరు రీసెంట్గా దాని నుంచి వైదొలగారు వ్యవస్థాపక అధ్యక్షుడు అని చెప్పేసి ఆయన పేరు సయ్యద్ అలీ షా గిలానీ. ఓకే, నెక్స్ట్ కొలువుల భర్తీ. కొలువుల భర్తీ మన ఇండియాలోనే ఎక్కువ అని చెప్పేసి ఒకరు చెప్తున్నారు. సో ఇది మరి నిజమా అబద్ధమా తర్వాత విషయం, కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇంపార్టెంట్. అదేంటంటే కరోనా వైరస్ వచ్చిన తర్వాత కొలువుల భర్తీ విషయంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని ప్రముఖ జాబ్ పోర్టల్ ఇండీడ్ చెప్పడం జరిగింది. గత సంవత్సరం జూన్తో పోలిస్తే అంటే 2019 జూన్తో పోలిస్తే 51% నియామకాలు తగ్గినప్పటికీ అంతర్జాతీయంగా చూసుకుంటే మాత్రము బ్రిటన్లో 60%, మెక్సికో, యూరోప్లో ఉన్నటువంటి కొన్ని దేశాలలో 61% తగ్గినట్లుగా ఇండీడ్ జాబ్ పోర్టల్ అయినటువంటి ఇండీడ్ చెప్పడం జరిగింది. సో వీటితో పోల్చుకుంటే ఇండియాలో కొంచెం తక్కువగానే కొంచెం ఎక్కువగానే నియామకాలు జరిగాయన్నమాట. కానీ అమెరికాలో 29%, సింగపూర్లో 32%, ఆస్ట్రేలియాలో 42% తగ్గుదల అనేది నమోదు కావడం జరిగింది. అంటే ఇండియాతో పోలిస్తే ఇక్కడ రిక్రూట్మెంట్ ఎక్కువగా జరిగింది. మన దగ్గర 51% అయితే యుఎస్లో 29% మాత్రమే తగ్గుదల, సింగపూర్లో 32% మాత్రమే, ఆస్ట్రేలియాలో 42% మాత్రమే తగ్గుదల ఉండడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇండియాలో అటు పైన లేదు ఇటు కింద లేదు, మధ్యలో ఉండి 51% తగ్గుదలతోటి పర్లేదు, ఓకే పాజిటివ్గానే ఉన్నట్టుగా ఉంది. ఓకే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ ఢిల్లీలో ప్లాస్మా బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నట్టుగా అక్కడి సీఎం అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ చెప్పడం జరిగింది. ఎందుకోసమంటే కరోనా విజృంభిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ కరోనా వైరస్ నుంచి కోలుకున్నటువంటి వ్యక్తి యొక్క రక్తంలో ప్లాస్మా ఉంటుంది కదా. సో ఇదేంటంటే యాంటీబాడీస్ని, అంటే అప్పటికే కరోనా వైరస్ని ఎదుర్కొన్నటువంటి యాంటీబాడీస్ దీనిలో ఉంటాయన్నమాట. సో ఈ ప్లాస్మాని కనుక ఎవరికైతే చాలా సివియారిటీ అంటే వైరస్ లోడ్ ఎక్కువగా అయితే ఉందో కరోనా రోగి, సో ఆ వ్యక్తికి కనుక యొక్క ఏంటి కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి యొక్క రక్తంలోంచి తీసినటువంటి ప్లాస్మాని తీసి ఆ వ్యక్తికి ఎక్కిస్తే అప్పుడు ఇందులో ఉన్నటువంటి యాంటీబాడీస్ ఏ వ్యక్తికి అయితే కరోనా లోడ్ ఎక్కువగా ఉందో ఆ వ్యక్తికి ఎక్కించినప్పుడు దానిలో ఉన్నటువంటి యాంటీబాడీలు ఈ వైరస్ని చంపేసేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు కేజ్రీవాల్ గారు. ఏంటి అంటే బాబు ఎవరికైతే కరోనా నుంచి మీరు తగ్గిపోయి ఆరోగ్యంగా ఉన్నారో దయచేసి మీరు వచ్చి ప్లాస్మాని ఇవ్వండి. సో ప్లాస్మాని ఇవ్వడం ద్వారా మరికొంతమందిని మనం బతికించే అవకాశం ఉంటుందని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. అందుకోసం అని చెప్పేసి ఢిల్లీలో ప్లాస్మా బ్యాంక్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ హోమ్ మినిస్టర్, మన తెలంగాణ హోమ్ మినిస్టర్ అయినటువంటి మహమ్మద్ అలీ గారికి, అదేవిధంగా డెప్యూటీ స్పీకర్ అయినటువంటి పద్మారావు గౌడ్ గారికి కరోనా వైరస్ సోకడం జరిగింది. సో వీరితో పాటు వీరి సన్నిహితుల్లో కూడా కొందరికి కరోనా సోకిందని చెప్పేసి అధికార వర్గాలు చెబుతున్నాయి. సో చివరికి హోమ్ మినిస్టర్కి కూడా కరోనా అనేది రావడం జరిగింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ భారత్ భయో ముందడుగు వేయడం జరిగింది. ఏ విషయంలో అంటే కరోనా వైరస్ నివారణకు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసినటువంటి కోవాక్సిన్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, కోవాక్సిన్ టీకా పైన ఒక ముందడుగు వేయడం అనేది జరిగిందనమాట. ఏంటి అంటే
ప్రీ క్లినికల్ అధ్యయనాలకు సంబంధించి తాము పంపించినటువంటి సమాచారం ఆధారంగా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ పరీక్షల యొక్క నిర్వహణకు భారత ఔషధ నియంత్రణ మండలి డిసిజిఐ అనుమతిని మంజూరు చేయడం జరిగింది. సో ఈ కోవాక్సిన్ టీకాను ఐసిఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అదేవిధంగా పుణేలో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎన్ఐవి సహకారంతో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేయడం జరిగిందనమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోవాలి. కోవాక్సిన్ ఇది ఎవరెవరి సహకారంతో, ఐసీఎంఆర్ అండ్ ఎన్ఐవి పుణేలో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో మన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ అభివృద్ధి చేయడం జరిగిందనమాట. సో ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో మనుషులపై మేము ప్రయోగాలు చేస్తాం డైరెక్ట్గా అని చెప్పేసి పర్మిషన్ తీసుకుంది. ఓకే, నెక్స్ట్ కరాచీలో ఉన్నటువంటి పాక్ స్టాక్ ఎక్స్చేంజ్ పైన ఉగ్రవాదులు దాడులు చేయడంతో నలుగురు ఉగ్రవాదులు సహా 11 మంది మరణించడం జరిగింది. అయితే యాజ్ యూజువల్గా ఈ యొక్క అటాక్ని ఇండియాకు చెందినటువంటి స్లీపర్ సెల్సే చేశారని చెప్పేసి అక్కడి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఆరోపించినప్పటికీ మన ఇండియన్స్ మాత్రం, అంటే మన భారత ప్రభుత్వం మాత్రం దీన్ని చాలా తీవ్రంగా ఖండించింది. అదేవిధంగా అక్కడ మరణించినటువంటి వాళ్లకు ఏంటి సంఘీభావాన్ని కూడా తెలపడం జరిగిందనమాట. సో మన ఇండియా అంత మంచిగా ఆలోచిస్తుంది, పాకిస్తాన్ మాత్రం మారట్లేదు. చూద్దాం నెక్స్ట్. రైతు దినోత్సవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి అయిన జూలై 8వ తారీఖును జరుపుతున్నట్లుగా, ప్రతి సంవత్సరం జూలై 8వ తారీఖుని రైతు దినోత్సవంగా జరుపుతున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఉత్తర్వులను జారీ చేసి ప్రకటించడం జరిగింది. సో ఇప్పటి నుంచి జూలై 8వ తారీఖు రైతు దినోత్సవము, ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి. ఓకే, నెక్స్ట్. గ్రామాలలో జలజీవన్ ప్రాజెక్ట్, ఇక్కడ గ్రామాలలో చూసుకుంటే 2024 వరకు గ్రామాలలో మంచినీటి పైపు లైన్లు వేసి ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్లు, అంటే నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు జలజీవన్ అనేటువంటి పథకాన్ని ప్రారంభిస్తున్నట్లుగా, ఇంత ఖర్చుతోటి అంటే 10,974 కోట్లతోటి ప్రారంభించడానికి సన్నాహకాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుందనమాట. ఇందులో భాగంగా ప్రతి వ్యక్తికి ఈ యొక్క జలజీవన్ పథకంలో భాగంగా ప్రతి వ్యక్తికి ప్రతిరోజు 55 లీటర్ల చొప్పున నీటిని సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగిందనమాట. అయితే ఇందుకయ్యేటువంటి ఖర్చు కేంద్రము రాష్ట్ర ప్రభుత్వము రెండు కూడా సమానంగా భరించాలి అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ జలజీవన్ అనేటువంటి ప్రోగ్రామ్. ఓకే, నెక్స్ట్. డిజిటల్ యుద్ధం అని చెప్పేసి మన ఇండియా చైనా పైన చేస్తుంది. ఏంటి అంటే సరిహద్దుల్లో కయ్యానికి కాలు దూతున్నటువంటి చైనాను దారికి తెచ్చుకోవడానికి, కంట్రోల్ చేయడానికి మన ఇండియన్ గవర్నమెంట్ చైనా యొక్క ఆర్థిక మూలాలకు హెచ్చరికల్ని పంపే ఒక నిర్ణయాన్ని తీసుకుంది. అదేంటి అంటే టిక్టాక్ సహా జనబాహుళ్యం, అంటే ప్రజల యొక్క ఆదరణ పొందినటువంటి 59 ప్రధాన మొబైల్ యాప్లను నిషేధిస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఉత్తర్వుల్ని జారీ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్స్ వల్ల మన భారతదేశ సార్వభౌమత్వము, సమగ్రత, అదేవిధంగా 130 కోట్ల మంది భారతీయుల యొక్క వ్యక్తిగత గోప్యతకు, డేటా భద్రతకు, వాళ్ళ యొక్క వ్యక్తిగత గోప్యతకు డేటా భద్రతకు ముప్పు పొంచి ఉంది అని చెప్పేసి మన భారత ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు మన భారత సైబర్ నేరాల యొక్క సమన్వయ కేంద్రం కూడా వీటి ద్వారా, అప్లికేషన్స్ ద్వారా, యాప్స్ ద్వారా మన ఇండియా యొక్క సార్వభౌమత్వానికి, సమగ్రతకు ముప్పు ఉండేటువంటి అవకాశం ఉంది. వ్యక్తిగత గోప్యతకు కూడా ముప్పు అనేటువంటిది ఉంది, కాబట్టి మీరు దీన్ని నిషేధిస్తే మంచిది అని చెప్పేసి సలహా ఇవ్వడం కూడా జరిగిందనమాట. సో వీటి యొక్క సలహాలతోటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మన ఇండియన్ గవర్నమెంట్ 59 చైనాకు చెందినటువంటి అప్లికేషన్స్ని నిషేధించడం జరిగింది. దేని ప్రకారం అంటే ఐటీ చట్టంలోని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69 కింద ఈ యొక్క అప్లికేషన్స్ని మేము నిషేధిస్తున్నామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి అప్లికేషన్స్ ఉన్నాయి చూడండి, 59 అప్లికేషన్స్. ఇవన్నీ ఇంపార్టెంట్ అని కాదు, కానీ దీనిలో కొన్ని మనం రెగ్యులర్గా వాడేటిది, అంటే చాలా చాలా జనాల లోపలికి వెళ్ళిపోయినటువంటి అప్లికేషన్స్ ఉన్నాయి, కాబట్టి చూసుకోండి. మేబీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతుండొచ్చు. అంటే ఏంటంటే మనకు కొన్ని అప్లికేషన్స్ అవి చైనాకి చెందినవి కాదేమో అని అనుకుంటాం మనం, కానీ అందులో కొన్ని చైనాకి చెందినవి కూడా ఉన్నాయన్నమాట. అంటే హలో అప్లికేషన్ ఒకటి, తర్వాత యూసీ బ్రౌజర్ ఒకటి, షేర్ ఇట్ ఒకటి. సో ఇట్లాంటివి చాలా చాలా ఉన్నాయి, కాబట్టి
చూసుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్క మార్క్ కూడా ఇంపార్టెంటే, మన ఫ్యూచర్ని డిసైడ్ చేసేది కాబట్టి. సో ఈ యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్స్ కావాలి అనుకుంటే మైండ్స్ అకాడమీ అప్లికేషన్ని ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. మీ మొబైల్ ఫోన్లో ఇందులో ఉన్నటువంటి పీడిఎఫ్ ఫైల్స్ని చదువుకోవచ్చు. అదేవిధంగా మైండ్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, దీనిలో మీరు మెంబర్స్ అవ్వండి. ఇందులో వచ్చేటువంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు ఫాలో కావచ్చు. అదేవిధంగా మైండ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ కూడా ఉందన్నమాట. సో మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇందులో పెట్టేటువంటి వీడియోస్ని ఎప్పటికప్పుడు చూస్తూ నోట్స్ని ప్రిపేర్ చేసుకుంటూ ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించి ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని పొందే అవకాశం మీకు ఉండాలని మేము కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.